జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ హాజరయ్యారు. అనంతరం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు తీసుకుని జిల్లాకు వచ్చిన సందర్భంగా అధికారులందరూ ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. వేదికపైన జిల్లా సంయుక్త పాలనాధికారి బి రాజేశం కలెక్టర్కు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికి షాలతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ విజయం అందరి సిబ్బంది విజయంగా పేర్కొన్నారు. 60% మార్కులు విద్యాశాఖ ద్వారా వచ్చాయని, మిగిలిన 40% మార్కులు వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలు పరుస్తున్న అభివృద్ధి పథకాల ద్వారా సాధించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ అవార్డు ఎంపిక కొరకు మన జిల్లాతో పాటు సుమారు 1 సంవత్సరం క్షేత్రస్థాయిలో పర్యటించారని తెలిపారు. అవార్డు ఎంపిక కొరకు 5 సభ్యులను నియమించారని, వారు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోథా, చైర్మన్, మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి నిరుపణరావు, మాజీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ కెఎం చంద్రశేఖర్, మాజీ చీఫ్ సమాచార కమిషనర్ వజీవల్ హబీబుల్లా, మాజీ హెచ్ఎస్బీసీ కంట్రీ హెడ్ జనరల్ మేనేజర్ నైనాలాల్ కిద్వాయిలు, భారతదేశంలోనే 700 మంది కలెక్టర్లలో 15 మందిని ఎంపిక చేస్తారని, అందులో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. భారతదేశంలోనే జగిత్యాల జిల్లాకు గుర్తింపు వచ్చిందని, దీన్ని జిల్లా అధికారులు అదే కృషితో పనిచేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఓ శ్రీనివాస్ తో పాటు డిఆర్ఓ శ్రీమతి అరుణశ్రీ, డిఆర్డీఏ పీడి బిక్షపతి, ఆర్డీఓ నరేందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల స్కీమ్స్ కూడా బాగా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. అండ్
ది టాప్ లెవెల్ రిపోర్టర్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్రాస్ ది కంట్రీ వాళ్ళు వచ్చి చూసిపోయారు. బట్ అది అంటే అది మనకి ఎక్స్టర్నల్ గా ఒక మంచి అనిపించింది అంటే ఎక్స్టర్నల్ గా మన స్కీమ్స్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది యాజ్ కంపేర్డ్ అదర్ డిస్ట్రిక్ట్స్ బాగా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి యూ హావ్ టు కీప్ ఇట్ అప్. ఇంకా మనం పారదర్శకంగా మనం ఈ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఐఎమ్ షూర్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ విల్ మేక్ విత్ ది సపోర్ట్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ విల్ మేక్ ది జగిత్యాల ఆల్వేస్ ఇన్ ఫ్లయింగ్ వీల్స్. సో జగిత్యాలలో పనిచేస్తున్నా కూడా జగిత్యాల డిస్ట్రిక్ట్ ని ఆల్వేస్ ముందులో ఉంచుదాం. ఐఎమ్ షూర్ ఉంటాం కదా.